వస్తుందంటే అంటే చివరికి ఈ యొక్క పరిపాలనలో నేరస్తులు అంతకులు వీళ్ళే వీళ్ళ చెట్టులోకి అందుకు ఈ యొక్క అధికారం అనేది దాని అర్థం. వాళ్ళ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎప్పుడో ఊహించి రాసింది అంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. ఇవాళ అందరినీ బయలుప్రాంతం గురి చేయడం ఈ ప్రజాస్వామ్య సంరక్షణ కోసం అలాగే ప్రజల యొక్క హక్కులు గడపను చూస్తున్నాం. అన్ని వర్గాల వారిని అలాగే ఎస్సీల మీద ఎస్సీలు కూడా అత్యలు చేయడం ఎస్సీల్ని అలాగే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఇలాంటివి అసలు ఇష్టాలు మీద జరుగుతుంది పరిపాలన. అలాగే ఇక చూస్తూ చూస్తూ అంతా కూడా వ్యవస్థలు కూడా నిర్వీణం అయిపోతుంది. ఎందుకంటే యథాచ తత్తాపడ్డా జనులు చెందిన పనులు లేవు. పల్లెప్పుడు అధికారులు మాత్రం ఏం చేస్తారు? పల్లె లేనప్పుడు ఇప్పటికీ మేము పనిచేస్తున్నాం. ఇక్కడ వాళ్ళ అవసరం ఇక్కడ ఒక పని జరగట్లేదు. మరి వాళ్ళ ఇక్కడ హిందుపురంలో మేము సొంతంగా మా ఎంపీల లాంటి నుంచి అయితే డబ్బులు తెచ్చి ఈ రోడ్లు వేయడం కలిపిపల్లి ఈ పక్షంలో 46 లక్షలు పెట్టి రోడ్లు వేయించాం. మొత్తం 8 లక్షలు మనం ఎంపీ లాంటి నుంచి ఓకే చేయించుకున్నాం. మన ఎంపీ అంటే తెలుగుదేశం పార్టీ అటు రాజ్యసభ ఎంపీల నుంచి అలాగే కొంతమంది లోక్సభ ఎంపీలు వాళ్ళ పనిని వాళ్ళు ఎక్కువగా రూపాయలు డబ్బు అంతా మన ఖ్యాంక్షన్ చేసి పనులు చేయించుకుంటున్నాం. ఇంకా ఈ రోజు కూడా చేస్తామంటే ప్రతిపక్షం ఉండి మేము చేస్తున్నాం ఇక్కడ పనులు. అంతే తప్ప ఇక్కడ ఒక్క సిసి రోడ్డు వేసిన పాపాలు పోలేదు, ఒక లింక్ రోడ్డు వేసిన పాపాలు పోలేదు, దాంతో ఒక బొయ్యి కూడా మట్టితో పుచ్చే పాపాలు పోలేదు. ఇంత ప్రభుత్వం లేదు వాళ్ళకి అంత ధైర్యం అర్థం కావట్లేదు. అంటే అది ఎక్కడ తప్పు మనలో ఉంది. మంచి అవకాశం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నది అంటే ఏ తప్పు అని ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ అన్నీ ఉన్నాయని కూడా ఇచ్చారు. ఎవరంటారన్నా 3 సంవత్సరాలేమో పరిపాలన ఎలా చేయాలో చాలాక 3 రాజధానులు అంటూ కాలయాత్ర చేశాడు. ఇవాళ మన ఎవరంతా తీసుకొచ్చారు? ఎవరంతా ఎవరో కోసము ఎక్కడి నుంచి వస్తారు? ఎవరంటారు డబ్బు? అదంతా మరో డబ్బే, మరో డబ్బే తిరిగి మనం చెప్తున్నారు. మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రతి పండగ సంక్రాంతి కావచ్చు, లేకపోతే రంజాన్ కావచ్చు, అలాగే క్రిస్మస్ కావచ్చు, అందరికి బహుమానించే వాళ్ళు. మరి అందరు విదేశాలకి చదువుకోవడానికని రకరకాల స్కీమ్ ఆయా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవాళ్ళం. అలాగే పవన్ ప్రాజెక్టు ఎన్నో అద్భుతాలు సృష్టికి ప్రతి సృష్టి అంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నల్ల క్యాంటీన్, ఇటువంటి ఎన్నో ఎన్నో సదుపాయాలు సమకూరుస్తూ వచ్చాం. ఇవాళ ఏమి లేకుండా మరి వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఉన్నవైతే ఉన్నవైతే లేకపోతే వాళ్ళు సభలో చెప్పినవైతే ఇచ్చిన హామీలు తెలివి ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చి ఇవాళ మరి రాష్ట్రం అప్పుడు ఊపిలో ఉంది. మన రేపు అప్పుడు ఎవరు తీస్తారు? రేపు తీర్చని మన దగ్గర మన మీద బాధుడే బాధుడు తప్పించుకుడే పెంచుతారు, పన్నులు పెంచుతారు. ఇప్పటికే పనులు వేస్తున్నారు. ప్రతిదాంట్లో చెత్త మీద కూడా చెప్పి చెత్త మీద కూడా పన్నులు వేసే అనిపించే గాలి మీద కూడా పన్నులు వేసే పన్నేసి పిడుకో పిడుకో ప్రమాణంగా పెట్టాం. మోడర్న్ టెక్నాలజీతో ఇటుకు వాడకుండా ఇటుకో ఎందుకు పంచాయతీలో 2008 ఇటుకు పెట్టాం.